ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ కిలారి రాజేష్ మరికొందరిపై నమోదైన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. క్యాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఈ కేసులను కొట్టేయడంతో టీడీపీ నేత ఆలపాటి రాజా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అక్రమంగా కేసులు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. ఎందుకంటే ఈ రోజున మీరు కిలారు రాజేష్ అనే వ్యక్తి మీద కేవలం 40 సెంట్లు ఆయన పొలం అయితే మీరు ఆయన మీద ఒక కేసు పెట్టి ఎవరో సురేష్ అనే వ్యక్తి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కేసు పెడితే ఆ కేసు మీద ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు రాజేష్ గారి మీద కేసు పెట్టడానికి మీరు ప్రయత్నిస్తే ఆయన ఈరోజు కోర్టుకు వెళ్తే ధర్మాసనం ఏ రకమైన అక్షింతలు వేసిందో ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అటు అసెంబ్లీలోనూ బయట. మీరు కానీ మీ మంత్రులు కానీ మరి ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు కానీ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ తమ్మినేని సీతారాం గారు కానీ స్పీకర్ గారు కానీ ఇంకా అనేక మంది పెద్దలు ఈ రోజున చాలా చాలా గొప్పగా అక్కడ ఏదో జరిగిందని చెప్పి ఇక్కడ కేవలం కులాన్ని దూషిస్తూ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మీ పాలనను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేత మీద దాడి చేయడానికి మీరు నిరంతరం చేసిన ప్రయత్నం ఈ రోజున ఏమైంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.